ప్రత్యేక హోదాపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసపూరితంగా వ్యవహరించాయి అంటున్న ఆరోపణలతో వైసీపీ వంచన వ్యతిరేక దీక్ష చేస్తోంది. విశాఖలోని మహిళా డిగ్రీ కాలేజ్ ఎదుట ఉదయం 7 గంటలకు ప్రారంభమైన వంచన వ్యతిరేక దీక్ష రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. April 3, 2014 తిరుపతి వెంకన్న సాక్షిగా మోదీ బాబు జోడీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. తిరుపతి వేదికగా బీజేపీ, టీడీపీలు ఏపీ ప్రజలను వంచాయని ఆరోపించారు. బాబు గారు ఎవరు? ఇద్దరు కలిసి ఇవాళ చంద్రబాబు గారు ఈ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పార్టీని లేకుండా చేస్తే ఇక అసలు ప్రత్యేక హోదా గురించి అడిగేటటువంటి పార్టీ ఉండదు, పోలవరం అంచనాలు ఎందుకు పెంచావయ్యా అనేటటువంటి అడిగేటటువంటి పార్టీ ఉండదు, కమిషన్లు ఎంత నొక్కేసినా ఎంత అవినీతికి పాల్పడినా అడిగేటటువంటి. వైసీపీ చేస్తున్న వంచన వ్యతిరేక దీక్షపై మరింత సమాచారం మా ప్రతినిధి హసీనా అందిస్తారు. హసీనా, ఈరోజు ఉదయం 7 గంటలకు వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన వంచన వ్యతిరేక దీక్ష ఈరోజు మార్నింగ్ 7 o'clock నుంచి ప్రారంభమైంది. ఇప్పటి వరకు ఈ దీక్ష కొనసాగుతుంది. మరి కొద్ది సేపట్లో 7 గంటలకి ఈ సాయంత్రం ఈ దీక్ష పూర్తవుతుంది. పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే సమన్వయకర్తలు, అలాగే ముఖ్య నేతలు ప్రతి ఒక్కరు కూడా ఈ దీక్షలో పాలు పంచుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా నల్ల దుస్తులు ధరించి మార్నింగ్ నుంచి ఇక్కడే కూర్చున్నారు. ఏమి కూడా తినకుండా కేవలం వాటర్ తాగుతూ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ దీక్షను వీళ్ళు పాటించడం జరిగింది. ప్రధానంగా మార్నింగ్ నుంచి ఇక్కడ వక్తలు మాట్లాడడం చూస్తే ప్రత్యేక హోదా కోసం పాటు పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఒకవైపు మాట్లాడుతుంటే, మరోవైపు టీడీపీ ఏ విధంగా మోసం చేసింది ప్రజలకి అనే అంశం పైన కూడా ఎక్కువగా ప్రతి నేతలు కూడా మండిపడ్డారు. ఫస్ట్ ప్రత్యేక హోదా కాదని, ప్యాకేజ్ కావాలన్నారు, ప్యాకేజ్ వద్దని, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా అని యూటర్న్ తీసుకున్న విధానాన్ని ప్రతి ఒక్కటి చూపించడం జరిగింది. అలాగే కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ ప్లే చేసి చూపించారు. సో ఓవరాల్గా మార్నింగ్ నుంచి ఇక్కడ ఈ దీక్ష కొనసాగుతూనే ఉంది. ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు, మళ్ళీ మాట్లాడదాం. దీక్ష ఓవరాల్గా ఈరోజు చూస్తున్నారు, అటు పక్కన సభ కూడా క్లోజ్ అవుతుంది. సో ఇది ఏం చెప్పదలుచుకున్నారు కేంద్రానికి? కేంద్రానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు తెలుగుదేశం పార్టీ మీలో భాగస్వాములే, వారు మీకు చెప్తే మీరు విన్నారా లేకపోతే మీరు ఇవ్వదలుచుకోలేదా అది మాకు తెలియాలి. కేవలం మాటలు మభ్యపెట్టి 5 సంవత్సరాలు, ఇప్పుడు 4 సంవత్సరాలు పూర్తయింది, 5 బడ్జెట్లు అయిపోయినాయి. 5 బడ్జెట్లు అయినా కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు అయితేనేమి ఏవైతేనేమి మీరు ఇవ్వకుండా ఊరుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు ఉండే ప్రసక్తే లేదు. మేము పోరాటం చేస్తాం, ఎంత దూరమైన పోరాటం చేస్తాం. ప్రజలు ఇప్పటికే చైతన్యం వచ్చింది. మీ యొక్క ఈ యొక్క వంచన కార్యక్రమం ఏదైతే ఉందో అది ప్రజలకు అర్థమైంది. ఈరోజు చూశారు కదా, పెద్ద ఎత్తున ఈ విధంగా వేలాది మందిగా జనాలు తరలి వచ్చారో, సాయంత్రం ఆరవుతా ఉంది, పొద్దున్న ఎంతమంది ఉన్నారో ఇప్పుడు కూడా అంతే మంది జనాలు ఇంకా పెరుగుతూ ఉన్నారు. మా నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఉన్నా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పిలుపు మేరకు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం నలుమూల నుంచి మరి నాయకులు అయితేనేమి, సమన్వయకర్తలు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఎమ్మెల్సీలు అయితేనేమి, మరి వైఎస్ఆర్ శ్రేణులు అయితేనేమి అందరూ రావడానికి ప్రధానమైన కారణం ఈరోజు మేము ప్రత్యేక హోదా సాధించుకొని తెరతాం. ఇంకా మీ మాటలు మేము నమ్మేది లేదు, మీ వంచన మాకు తెలిసిపోయింది, మేము పోరాటం చేస్తాం. కేంద్రానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు గట్టిగా? కేంద్రము యాక్చువల్గా ప్రత్యేక హోదా లేదు, కేంద్రం ఇవ్వాలి. ఈరోజు కేంద్రము ఇవ్వకపోగా అడగవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అడగలేదు. సో రెండూ కలిసి రాష్ట్ర ప్రజలను మోసం చేశాయి కాబట్టి ఈ నయవంచనని ప్రజల్లో తీసుకెళ్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. రేపు ప్రజలు ఖచ్చితంగా కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు. మేము చేసేది ప్రజల చైతన్యం కోసమే ఈ చేస్తున్నటువంటి దీక్ష కాబట్టి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం. ఇది మార్నింగ్ నుంచి ఇక్కడ నేతలు మాట్లాడుతూనే ఉన్నారు. అలాగే దీక్షలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన కోసం ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో పోరాటాన్ని ఈ విధంగానే కొనసాగిస్తామని చెప్పి నేతలు అంటున్నారు.